चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ श्री सत्यनारायण स्वामी देवता अनुग्रहता सिद्ध्यर्थ मम गृहेत्रिका प्राप्ति सिद्ध्यर्थ मनसंकल्पित कार्य सफलीकृत सिद्ध्यर्थ चपंडी सत्यनारायण अष्टावदेव
ఏ లోకాలు ఉన్నాయి
భూలోకము, సువర్ణలోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, నాగరత్నము లేదు, దంతము లేదు, ఈ ఆపద లేదు, ఏ బాబు చేయడానికి ఆస్కారం లేదు. అంటే అక్కడ ధర్మం నాలుగు పదాలు ఇస్తుంది పైన కూడా. ధర్మం నేను చూశాడు, అక్కడ బాలను చూశాడు, నేను పాపం చేస్తున్నాను, నేను పాపం ప్రాక్టీస్ ఏం చేయాలి అని ఆలోచన చేసుకున్నాడు. ఎవరు ఆ జ్ఞానమంది కూడా ఆయన కూడా ఏమి చేస్తే పాపం జరిగిపోతుందో. నారాయణమూర్తి ఆయన ఆది మహావిష్ణువు అక్కడ వెళ్దామని చెప్పి మహేశ్వరుడు నాథభావని కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వైకుంఠానికి వెళ్ళారు. ఆ వెంకట విష్ణువు అక్కడ ఎలా ఉన్నారు చూడండి. సత్ర నారాయణం దేవం శుక్రవర్ణం దుఃఖపోయం వెళ్ళారు అక్కడికి. వెళ్ళడానికి శక్తి లేదు, ఎందుకు ఆయన కపడించబోతూ ఉన్నాడు. నిద్ర లేదు, లేకపోతే భంగం కలిగితే శిలిస్తారో ఒక ఆలోచన. మనం వెళ్ళే మరి ఎలా నెరవేరుతుంది ఒక బాధ. ఈ యొక్క ఆలోచన మహాన్ బాబు కూడా అంటే ఒక మహాన్ బాబా నమో మహమ్మతాకి సృష్టిలో చరాచర జీవనాలు ఉన్నాయి. మానవులే కాదు జగత్ నారాయణమూర్తి మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయి. పద్నాలుగు లోకాలు పై ఏడు లోకాలు సంచారం చేశాను. పై ఏడు లోకాలు మానవుడు ఎవరంటే ఈ ప్రజాస్వామను ఎప్పుడు చేసుకోవాలంటే మనకి ఉత్తరాయణ ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాయణం అదే దక్షిణాయం ఎప్పుడు వస్తుంది? ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి అంటారు. ఒకప్పుడు చాలా మంది తినే పండగ లేక ఇద్దరిది కానీ లేక ఖర్చులు కానీ పెట్టుకుని చెప్పారు. ఏమేమి పెట్టుకోవాలని చెప్పినప్పుడు బంగారం, వెండి, రాగి, పంచు, ఇత్తడి ఐదు ఐదు పాత్రలు మన దగ్గర ఉంటాం. ఆ విష్ణుకు నమస్కారం చేయాలి. ఓ సత్యదేవా, నేను అర్థం చేసుకుని సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు చెప్పిన కులాలు బంగారము, వెండి, రాగి, కంచు, ఇత్తడి నాకు లేవు. సోదరి తెలియ చెప్పకపోవడమే అర్థం చేసుకునేది. ఆడ్భాడ కొద్దిగా సొంతం కాదు ఇది కనుక అయ్యా చూసుకొని చెప్పారు. అంతేకాక పెళ్ళినప్పుడు కానీ గృహపడినప్పుడు కానీ ఏ యొక్క కార్యక్రమం చేయాలంటే సుజిత్ సోదరుడు కూడా దరిద్రుడు కావాలన్నా, కోటీశ్వరుడు కావాలన్నా, కష్టాలు పంపించాలన్నా ఎలా భాగం నారికేల సహిత చూస్తుంది. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, సత్య బ్రహ్మణాయ స్వాహ, ఆచమయోర్పయా నమః. నీరాజన ఘోరే ఘోరే ఘోర ఘోరేభ్యో నమస్తే. ప్రారంభ అక్షత పట్టుకోండి. కలియుగంలో వృద్ధం చేసే విధానాన్ని చెప్పావు, ఎలా పూజ చేసుకోవాలని చెప్పావు, నేను చేసిన వారు ఉన్నారా అంటే కుటుంబాలున్నారా శివరిగా చేసిన స్వతభావని. అప్పుడు ఎవరంటే ఒకవేళ కాశీవట్టంలో బ్రాహ్మణుడు అక్క అంటే నాలుగు వర్ణాల వారికి నాలుగు ధర్మాలు ఉంటాయి. దేవు ధర్మాలు ఇవి. ఈ యొక్క ధర్మ ప్రకారంగా ఆయన కాశీవట్టంలో బ్రాహ్మణుడు అతి దరిద్రుడు. సంతానం ఎక్కువగా ఉన్నది. సంతానానికి ఇది కావాలంటే డబ్బు కావాలి. సంసారానికి ఇది రావాలంటే ఏమిటి? జ్ఞానం పెరుగుతుంది చదువు వలన. అంతేకాని భక్తి ఉండదు. భక్తి కావాలంటే మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి. సరస్వ విగ్రహం ఉంటే అలా ఉండదు. మహాలక్ష్మి అనుగ్రహాలు ఉంటే ముక్తి. ప్రతినిత్యం కూడా ఆ యొక్క గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేసుకొని ఇద్దరు మేము వచ్చాం ఒకప్పుడు భిక్షాటన. అలాంటి భిక్షాటన చేసుకుంటూ తిరిగే మార్గం లేదా? నా గృహంలో అష్టయిస్తాయా ఎప్పుడు తొలగుతుంది తొలగింది అని చెప్పు అని ఏడుస్తూ ఒక్కగ్రామంటున్నాడు భిక్షాటకి. అడుగుతుంటే ఆ చూడు అనుకుంటున్నాడు. ప్రతినిత్యం కూడా స్వశాంతులతో భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు కూడా. వస్తూ ఉన్నాడట ఏదే బ్రాహ్మణుడు ఏనుగండి ముసలివేషంగా విసుకుని వస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి మృత్యుగా బ్రాహ్మణంతమా ప్రతినిత్యం కూడా సుఖశాంతులతో భిక్షాచితులతో త్వరదోగి త్వరకు మోక్షాన్ని ధనధాన్యం ప్రసాదించిన ఒక్కడే ఉన్న సృష్టిలో ఎవరు విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి ఆయన ఎవరైతే చక్కటి ఆరోగ్యంతో పూజిస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి గ్రహంలో దగ్గర తాటం చెప్పి ఆయన ప్రతిపదాన్ని కూడా సరిగ్గా తెలియజెప్పాడు. ఆయన విష్ణుమూర్తి బ్రాహ్మణి బ్రాహ్మణి అది విన్నాడు. విని సత్యావర్తం చేసుకుంటే ఈ యొక్క భిక్షకు వచ్చే ద్రవ్యాన్ని నా కుటుంబం యొక్క పిల్లలకు కానీ భార్య కానీ పిల్లలకు కానీ నేను కానీ వాడుకు ఆ యొక్క ద్రవ్యాన్ని పక్కన పెట్టేసేసి రేపు కూడా భిక్షాలు చేసుకుని
ఆ యొక్క ద్రవ్యాన్ని ఓ గుట్టుకు తీసుకెళ్ళి వెళ్ళి ఆ పూజా సామాన్ని సమకూర్చుకొని ఆ యొక్క శక్తుల దగ్గర వంద చేసుకుంటాను. అలాంటి మహత్యంలో ఉంటుంది వా నేను వంద చేసి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున తనకి ఆక్య ప్రధాని పేర్కొన్నాను. మరలా భిక్షాకి వచ్చిపోయినారు. భిక్షా చేసుకుంటే మాధ్యాహ్న సమయం అయిపోయింది. మాధ్యాహ్న సమయంలో కూడా ఆయన విశ్వ వ్యవస్థగా చేసుకున్నారు. వ్రతం చేసుకోవటం శాస్త్రకారుగా అవతం చేసుకొని పడుకున్నారు కదా. శాస్త్రం ఎప్పుడు చేసుకోవాలి? రాత్రిపూట చేసుకోవాలి. రాత్రిపూట చేసుకోవాలని చెప్పి నిశ్చయం చేసుకొని రాత్రిపూట నక్షత్రం ఆ యొక్క బ్రాహ్మణుడికి ఆ గృహంలో దళిత దేవత దేవుడు కూడా తెలియదు. ఒక పక్క ధనలక్ష్మి, ఒక ధాన్యలక్ష్మి సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. మనం నీకు వ్రతం చేసుకుంటామంటే వ్రతం ఎవరికో చేస్తున్నా భగవంతుడు ఉన్నాడో లేడు మనం చెప్పే నీకు భగవంతుడు ఉన్నాడో లేడు మనకు కనిపించడు. మనకు ఉన్నాడు అని చెప్పి నమ్మకమే మనకి రక్షిస్తూ ఉంటుందో. అదే గృహంలోకి ఒక రోజున ఆ గ్రామంలోకి కాష్టంకే వచ్చాడు. కాష్టంకే కట్టబోకు అమ్ముకునేవాడు. ఆ కట్టలు కాబట్టి ఇద్దరు పెట్టుకున్నాడు. ఆ గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు అమ్మటానికి. పెద్ద నుంచి కూడా అమ్మ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మీసాలు పోయి ఆకలి దర్శించింది. ఆకలి ఎక్కువైపోయింది. తెగలేకపోయినాడు. పోగు దర్శించిపోయింది. ఈ రోజు కట్టబో అమ్ములు పోదు అని చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి ఆ యొక్క బ్రాహ్మణ గృహంలో సత్యాన సమతం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు ఆ యొక్క బ్రాహ్మణుడే చేసుకునే సమయంలో కట్టబొమ్మ పోయేవాడు అక్కడికి వెళ్ళాడు. ఆ కట్టలు కాబట్టి పుట్టి మీద పడుతున్నట్ట ఓ కాష్టంకాయ సత్యాన సమతం ఉంటాయి. కొత్త ఎవరికి తీసుకుంటారో అది నమ్మకం చేసుకునే వాళ్ళకి గృహంలో ఎప్పుడు కూడా దళిత దేవత ఉండదు. కష్ట నష్టాలు సంభవించవు. ఎప్పుడు సుఖశాంతులతో బాల్య బలంతో ఉండి అంతే విష్ణువాళ్ళు వంట చేసుకుంటాను. కట్టబొమ్మ అమ్ముడు పోతే వంట చేసుకుంటాను. అమ్ముడు పోతే వంట చేసుకొని చెప్పి వెళ్ళాడు. అది అదే గ్రామంలోకి దళితులు ఉండే దారికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ కట్టలు కాబట్టి అప్పట్లో 2 రూపాయలు అమ్మాడు. ఆ 2 రూపాయలు కూడా గుడ్లు తీసుకెళ్ళి వెళ్ళి ఆ విష్ణుమూర్తి పూజా సమయం వస్తువులు కాబట్టి సమకూర్చుకొని వాళ్ళు కూడా బ్రాహ్మణుడు ఆ కట్టుబడి చూసుకుని వ్రతం చేశాడు. ఆ యొక్క నమ్మకమే ఆ యొక్క శ్రీమన్ నారాయణమూర్తి సత్యదేవుడు వాళ్ళకి ఎప్పుడు కూడా దళిత దేవత దళిత లేకుండా సుఖశాంతులతో ధనహాన్యంతో తొలగుతూ ఉన్నట్టుగా జీవనం ఇచ్చాడు. తర్వాత అలా కొంతకాలం ఆ కట్టుకునేవాడు ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా క్రమేపి భూమిలో ఉంతకాలం కూడా ఆ సత్యాశ్రమ మర్చిపోకుండా ఉత్తమ జీవనం సాగించి వ్రతం చేసుకుంటూ తొలకు తర్వాత మూడోధ్యాయులు చదువుతున్నారట. ఎవరంటే వస్తూ వస్తూ పేదలకు దానధర్మం చేస్తూ వస్తున్నారట రాజుగారు. ఆ చక్కగా దేవాలయాన్ని పూజ చేస్తూ వస్తున్నాడు. పేదలకు దానధర్మం చేస్తూ ఉన్నాడు. వస్త్రదానం చేస్తూ ఉన్నాడు. గృహదానం చేస్తూ ఉన్నాడు. దర్శిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని ప్రజలకు కనబెట్టేలాగా ధర్మంగా న్యాయంగా పరిపాలిస్తూ ఉన్నాడు. నిజేటప్పుడు కూడా వాళ్ళకి ఏం కొంత వచ్చింది? సంతానం లేదు. సంతానం లేకుండా ఉంటుందో ఆ యొక్క దంపతులు చనిపోయిన తర్వాత ఉన్నాదరకం తప్పదు చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంటే నడకలో కూడా బాధపడుతూ ఉంటారు చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? ఉన్నాదరకం అంటారు దాన్ని. అందుకని సంతానం ఎలా కలుగుతుంది అని ఆ యొక్క రాజ దంపతులు కూడా బాధపడుతూ ఉన్నారు. సత్కారం స్వీకరించి ఇచ్చిన తర్వాత ఆ మహానుడు యొక్క రాజ దంపతులు, ఓ అగస్త్య మునీశ్వర, మా కూడానికి ఒకటి డబ్బులు ఉన్నాయి, తినడానికి డబ్బులు ఉన్నాయి, ఉండడానికి రాజభవనాలు ఉన్నాయి, రాజ్యంలో చక్కగా పాలన చేస్తున్నాను, ఇప్పుడు కూడా కొత్త పెట్టే సంతానం లేదు. పురాణ పద్దెనిమిది ఉంటాయి. ఈ యొక్క పద్దెనిమిది పురాణంలో అతి ముఖ్యమైనటువంటి స్కాంద పురాణము. ఈ స్కాంద పురాణంలో సత్యాసం ఇలా చేసుకుంటే సంతానం కలుగుతుంది చెప్పి ఉద్యోగాలు కూర్చొని చక్కగా ఆ రాజదంపతులు, మంత్రులు, సేనాపతులు గ్రామస్తు కూర్చుని వ్రతం చేసుకుంటూ ఉన్నారు. సంతానం కొరకు సత్యాసం వ్రతం చేసుకుంటూ ఉన్నారు. తినండి అయిపోయి వ్రతం చేసుకునే సమయంలో అదే గ్రామంలో ఒక వైశ్యుడు ఉన్నాడు. వైశ్యుడు ఎవరు? షౌకారు. ఆయన 9 కోట్ల రూపాయలు సంపాదించి బొగులో దాచిపెట్టుకున్నాడు. అంటే
మానవుడికి ఎత్తడుకున్నా కూడా కోరిక ఉంటుంది, తపన ఉంటుంది. అలాగనే ఆ యొక్క తపన మీద తొమ్మిది కోట్ల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాడు. రాజుగారు పుట్టే స్థలానికి వెళ్ళాడు. వృద్ధం చేసుకుంటారే ఆయన స్వామివారు ఎవరు, ఎందుకు చేస్తున్నావు, ఆ వృద్ధం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ఏం చెప్పారు అంటే సౌభాగ్యోషిస్తుంది కదా, సంతానం కోసం తన వృద్ధం చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ వక్త సంతాన సంబంధం ఉంటారు అని చెప్పి చెప్పేసరికి ఆ యొక్క సౌభాగ్య భక్త విధానాన్ని కూడా వస్తుంది వాళ్ళ దగ్గర విన్నాడు. ఇంద్రోజు అంటున్నాట, ఓ రాజా నీ పుట్ట సంతానం లేకుండా లేదు, నాకు సంతానం లేదు, నేను కూడా కోటాను కోట్లు సంపాదించాను, పెట్టుకుని తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదించాను, సంతానం నాకు లేదు, నీ ఒక్కడికే కాదు, నువ్వు సంతానం లేదు ఉంటుంది వంట చేస్తున్నావే. ఆ సత్యదేవుడు సంతానం కావాలి, ఎలాగలుగుతుంది నా ఉన్నత సంతానం కలగాలి, కలిగితే వంట చేసుకుంటానని జయ నమస్కారం చేశాడు స్వామి గారు. చూడండి ఇప్పుడు శివుడు ఉన్నాడు, నాకు 100 రూపాయలు ఎప్పుడో ఇచ్చాడు. మోహన్ రావు ఉన్నాడు, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన అభిమానం ఉంటుంది, ఏమి అభిమానం ఉంటుంది, ఎప్పుడు ఇచ్చా అదే అభిమానం ఉండదు, ఇది అభిమానం ఉంటుంది, అది ఈ యొక్క సౌకర్యం ఉన్నది. అదే ఎప్పుడు అంటే స్వామివారు కూడా భగవంతుడు ఎంతో పూజ చేసుకున్నాడు, పూజ చేసుకుని తప్పన ఉంటుంది భగవంతుడు కూడా. వెళ్ళి అక్కడ వెళ్ళి మతమిందాక ఉండి జన్మదానం చేసుకొని ఏమి నమస్కారం చేసుకున్నాడు. ఏమని సంతానం పరివర్తన చేసుకుంటా నమస్కారం చేశారు. ఈ యొక్క ఉద్దేశం జరిగిన భార్య అడిగాడు, ఎవరో ఇక సౌకర్యం వినండి ఈ యొక్క వార్త. ఎప్పుడు చెప్పాడో అప్పుడు భక్త ఇందానంద పవత్రం వరాజన కలియుగం ప్రారంభం కలప్పుడు భర్త మాటకి భార్య చెబుతా అనుకుంటూ ఉండే రోజులు అప్పట్లో, ఇప్పుడు భార్య మాటకి భర్త చెబుతా అనుకుంటూ ఉండే రోజు ఇది. చూసారా ఎంత మార్పు వచ్చిందో కలియుగం ఫస్ట్కి ఇప్పటికి కనుక భర్త మాటకి భార్య చెబుతాకుండే రోజులు కాబట్టి భర్త ఏదైతే నమస్కారం చేసుకున్నాడో అదే విధంగా నమస్కారం చేసుకుని భార్య కూడా అప్పుడు సత్యదేవ నా భర్త ప్రకారంగా నా భర్త మాట నా మాట దాన్ని తేడా లేదు, నా సంతానం ఇదివంతం చేసుకుంటా నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తుంటుంది మా స్వామి మీరు సంతానం కావాలని మాత్రం కోరుకున్నారు సంతానస్థానం ఎక్కువ భక్తితో చూపించేసేది సౌకారు భార్య కొంతకాలానికి గర్భవతిగా చేసే వాక్యం చేశాడు. గర్భవతి అయిపోయింది బుద్ధిమంది ఉంటుంది భార్య నుండి కూడా అమావాస్య వరకు కూడా ఒకరేజీలో ఉంటాడు. అమావాస్య నుంచి పాడేదు మర్చిపోయినాడు. ఇప్పుడు వర్ధం చేసుకోండి మీరు అమ్మాయిని 11 రోజుల అమ్మాయిని, అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రికి ఇంకో బాధ్యత ఉంటుంది. ఏ బాధ్యత? వివాహం చేసే బాధ్యత, పెళ్లి చేసే బాధ్యత. ఇందులోకి పంపించాలని కన్యాదానం మాత్రమే సామర్థ్యం ఉంటుంది. ఈ అబ్బాయి కన్యాదానం చేసే బాగుండాలని మాత్రం ఆ కన్యాదానాన్ని అప్పటి రోజుల్లో